ఇండియా దూకుడు పెంచుతోంది సరిహద్దు దేశాలతో తన బంధాన్ని పెంపొందించుకుంటోంది బోర్డర్ దేశాలతో తన స్నేహ బంధాన్ని విస్తరించుకుంటోంది తన బోర్డర్ దేశాలపైకి దండెత్తి వాటిని శత్రువులుగా మార్చుకుంటోంది చైనా ఏకంగా అరడజనకు పైగా దేశాలపైకి కత్తి దూసింది వాటితో యుద్ధానికి తెగబడింది ప్రపంచంలో అమెరికాని మించిన సూపర్ పవర్ని తానే అని ఈ దేశాలు అన్నింటితో ఒప్పించాలనేది చైనా భావన గాల్వాన్ లోయ లద్దాఖ్ లోయలో జరిగిన యుద్ధాలతో చైనా తడబడింది ఆ దేశం పరువు గంగలో కలిసింది ఆ దేశ చరిత్రలోనే డ్రాగన్ అత్యంత దారుణ ఓటమని చవిచూసింది దీంతో తన పరువు నిలుపుకోవడానికి తన దేశపు సైన్యం ఇమేజ్ ని బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి డ్రాగన్ ప్రస్తుతం తైవాన్ నేపాల్ వియత్నాం మయన్మార్ లాంటి దేశాలపైకి కత్తి దూస్తోంది ఆ దేశ భూభాగాలను సముద్ర ప్రాంతాలను ఆక్రమించుకుంటూ దారుణానికి తెగబడుతోంది సరిగ్గా ఇక్కడే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇండియా చైనా వైఖరితో విసుకుపోయిన దేశాలన్నింటినీ ఏకం చేస్తోంది వాటికి భారీగా సాయం అందిస్తోంది నిన్న మొన్నటిదాకా చైనాకి కొమ్ము కాసిన నేపాల్ తాజాగా జిన్పింగ్ నిజ స్వరూపం తెలిసి ఇండియాతో కాళ్ల బేరానికి వచ్చింది ఇదే బాటలో నడుస్తోంది మయన్మార్ ఈ దేశం కూడా తాజాగా చైనాని చీకొడుతోంది ఇండియాకి తన మద్దతు అని తేల్చి చెబుతోంది దీంతో ఆ దేశాన్ని తన వైపుకు తిప్పుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తోంది ఇండియా సరిహద్దు దేశమైన మయన్మార్కు భారత్ అత్యంత కీలకమైన జలాంతర్గామి సింధు వీర్ ను ఇచ్చినట్టు తాజాగా వెలుగు చూసింది వాస్తవానికి ఈ జలాంతర్గామిని మయన్మార్కు ఈ నెల పదిహేనునే పంపించిన విషయాన్ని మాత్రం అటు మయన్మార్ కానీ ఇటు భారత్ కానీ వెల్లడించకపోవడం గమనార్హం అంతేకాదు ఏ ఉద్దేశ్యంతో దీనిని మయన్మార్ ఇచ్చారనేది చాలా ఆసక్తిగా మారింది యుద్ధ సామగ్రిని కొనుగోలు చేయడం పరస్పరం సహకరించుకోవడం వంటివి జరిగినవే మరి ఈ క్రమంలోనే జలాంతర్గామి సింధూ వీర్ను మయన్మార్కు అప్పగించారా లేక ఏం జరిగింది అనేది ప్రశ్న వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది ఒకవైపు చైనా కవ్వింపులు మరోవైపు పాక్ నుంచి పొంచి ఉన్న ముప్పుల నేపథ్యంలో ఇటీవలే అమెరికా నుంచి కూడా కొన్ని యుద్ధ విమానాలను ఆయుధాలను భారత్ సేకరించింది అలాంటిది ఇప్పుడు మయన్మార్ వంటి చిన్న దేశానికి సింధువీర్ వంటి కీలక జలాంతర్గామిని అప్పగించడం వెనుక ఏం జరిగిందనేది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ప్రాంతీయ భద్రతను పెంపొందించే చర్యల్లో భాగంగా సింధువీర్ను ను ఇచ్చి ఉంటారని కొందరు చెబుతున్నారు దీనిని లీజుకిచ్చారా లేక విక్రయించారా అనేది కూడా ఇతిమిద్దంగా తెలియడం లేదు ఇక ఈ చర్య ద్వారా మయన్మార్ కు భారత్ సహకరించాలని నిర్ణయించుకుందనే సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు ఇక సింధువీర్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదకొండున అప్పటి సోవియట్ యూనియన్ భారత్కిచ్చింది దీనిని భారత నావికా దళంలో చేర్చారు ఈ జలాంతర్గామి అను శక్తికి బదులు డీజిల్ విద్యుత్తో నడుస్తోంది ఇటు నీటి అడుగున మూడు వందల మీటర్ల లోతు వరకు వెళ్లగలదు బయట నుంచి ఎలాంటి సాయం లేకపోయినా నలభై ఐదు రోజులు నీటి అడుగునే పనిచేయగలదు అలాంటి కీలకమైన ఈ జలాంతరగామిని మయన్మార్కు ఇవ్వడం వెనుక ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది అయితే అండమాన్ సముద్రంలో భద్రతా మిషన్ల కోసం మయన్మార్ జలాంతర్గాములను పంపిస్తోంది ఈ క్రమంలో భారత్ తన కీలక జలాంతర్గామిని పంపి సాయం చేయడం చర్చనీయాంశంగా మారింది ఇక అండమాన్ సముద్రంలో థాయ్లాండ్ కూడా జలాంతర్గాములను పంపనుంది మయన్మార్ తాయ్లకు అండమాన్ సముద్ర జలాలపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తాయ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది చైనా నుంచి మూడు జలాంతార్ఘములు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది అంటే థాయ్లాండ్కు చైనా సహకరిస్తే మయన్మార్కు భారత్ సహకరిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మైన్మార్కు సహకరించడం ద్వారా పొరుగు దేశాల సాయం తీసుకునేందుకు భారత్ వేసిన అడుగులో ఇది తొలి అడుగు అయి ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి అయితే జలాంతర్గామి విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడం మాత్రం పలు సందేహాలకు అవకాశం ఇస్తుండడం విశేషం మరి ఏం జరుగుతుందో చూడాలి Hi, this is Purnanavi Bhupalam. Uh, please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagasheoriyaa and uh, please uh, subscribe to Mirror TV. Hi, this is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.